ఫ్రై చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఎవరైనా ఇస్తారు, కానీ ఆలూని రౌండ్గా కట్ చేసి ఆలూ ఫ్రై చేసుకుంటే ఆ కిక్కే వేరు. సో నేనైతే ఈసారి ఆలూ ఫ్రైని రౌండ్గా కట్ చేసుకొని వేస్తున్నాను అనమాట. సో సేమ్ అరటికాయలాగే అనమాట, కానీ ఇలానే టేస్టీగా నచ్చిందనమాట. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఆలుగడ్డ ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా అంటే చాలా టేస్టీగా ఉంది. సో కొంచెం ఆయిల్ ఎక్కువైందని అనుకోకండి, ఆయిల్ ఉంటేనే ఆలూ ఫ్రైకి మంచిగా టేస్ట్ వస్తుంది. ఇటు పక్కేమో సాంబార్ చేస్తుంది అనమాట మా అమ్మ. సో సాంబార్లో మీకు ఎంతమందికి కీరా ముక్కలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. సో సాంబార్లో నేనైతే ఈ మధ్యకాలంలో అడిక్ట్ అయింది ఏంటంటే సాంబార్లో కీరా ముక్కలు భలే ఉంటాయి. ఆలూ ఫ్రై చూసారా ఎంత బాగా అయిందో, చిప్స్ లాగా భలే ఉంటుంది ఆలూ ఫ్రై. ఇటు సైడ్ ఏమో క్యారెట్ కర్రీ. సో క్యారెట్లో మనం నార్మల్గా తినమంటే తినం కదా, అందుకోసమే కర్రీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో దీనికోసమైతే క్యారెట్లు ఉడికించుకొని అవసరం లేదు. సో క్యారెట్లని పొడు పొడుగుగా తరుక్కొని తర్వాత ఆయిల్లో మంచిగా వేయించుకొని ఉప్పు కారం కొంచెం పల్లి పొడి వేసిస్తే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. సో ఒక సైడ్ సాంబార్, ఒక సైడ్ క్యారెట్ కర్రీ చేస్తుంది మా అమ్మ. సో క్యారెట్ కర్రీ అయితే అయిపోయింది. సో ఇప్పుడు కూడా సాంబార్ కూడా అయిపోవడానికి వచ్చేసింది. సో అందులోపలనే పాపడాలు కూడా అయిపోయాయన్నమాట. సో క్యారెట్ కర్రీ అయిపోయింది, పాపడాలు అయిపోయాయి. ఇంకా ఫైనల్ టచ్లో క్యారెట్ కర్రీలో మా అమ్మ అయితే పల్లి పొడి వేసేసింది. సో క్యారెట్ కర్రీ కూడా అయిపోయినట్టే. లాస్ట్లో ఇవన్నీ మంచిగా ప్లేట్లో పెట్టుకుంటే ఆహా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇంతకీ మీరు సండే లంచ్ ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై బై, సీ యు నెక్స్ట్ వ్లాగ్.